వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయ విశిష్టత. వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై భద్రకాళి చెరువు తీరంన గుట్టల మధ్య శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం ఉంది. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. ఈ ప్రాంతంలో సిద్ధ సంచారం ఎక్కువ ఉంటుందని, అందువల్ల ఈ ప్రదేశంలో అడుగుపెట్టిన మానవులకు తాము తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శ్రీరాముడు తన వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతంగా దండకారణ్య ప్రాంతాన్ని దాటి గోదావరి ప్రాంతాన కొంతకాలం ఉన్న సమయంలో ఇక్కడ ఉన్న ఋషులు శ్రీరామునికి ఆతిథ్యం ఇచ్చి తమ యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగిస్తున్న రాక్షసులను సంహరించమని ఋషులను వేడుకొన్న దాని ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో రాక్షసులు నివాసమున్నట్లు పురాణ కథల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రాంతాలలో సుగ్రీవాది వానరులు నివసించినట్లు తెలుస్తుంది. అందువల్లనే ఈ ప్రాంతానికి హనుమకొండ అని పేరు వచ్చినట్లు తెలుస్తుంది. శ్రీ భద్రకాళీదేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతూ పశ్చిమముఖంగా కూర్చుండి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారు పార్థివ దేహంపై కూర్చుని ఆమె 8 చేతులతో కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, చురిక, జపమాల, డమరుకము, ఎడమవైపు ఉన్న 4 చేతుల్లో గంట, త్రిశూలం, చిన్న మస్తకము, పానపాత్రలు ఉన్నాయి. ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోరికలను తీరుస్తున్నట్లు ప్రతాపరుద్ర చరిత్రము మరియు సిద్ధేశ్వర చరిత్రము గ్రంథాలలో కనిపిస్తుంది. ఒకనాడు సుదర్శన మిత్రుడనే పండితుడు 100 విద్వాంసులు కొలువగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుద్రుణ్ణి కొలువుకు రాగా ఆస్థాన విద్వాంసులు అతనిని ఓడించి అవమానపరిచి పంపగా అహం దెబ్బతిన్న సుదర్శన మిత్రుడు అక్కడి విద్వాంసులను తప్పుడు మార్గంలోనైనా జయించాలనే ఉద్దేశంతో, ఈవేళ కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా అని ప్రశ్నించాడట. ఆస్థాన విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే అవునంటే సుదర్శన మిత్రుని వాదం అంగీకరించినట్లవుతుంది, అదంటేనే అతన్ని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట. ఆస్థాన విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉంది. ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోవడానికి ఆ విద్వాంసులలో యుడు శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి ఆలయానికి వెళ్లి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై, నీ మాట నే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుణ్ణి చూసి సుదర్శన మిత్రుడు క్షమాపణ వేడుకుని ఇక్కడ కేవలం దైవశక్తి గాని మానవశక్తి కాదని అంగీకరించి వెళ్లిపోయాడట. ఆ విధంగా శ్రీ భద్రకాళీదేవి అమ్మవారు తన భక్తులను కటాక్షించడం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్ట ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడు కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళీ దేవాలయం గొప్పగా విరాజిల్లినట్లు తెలుస్తుంది. పూర్వం ఈ భద్రకాళీమాత వేలాడుతున్న నాలుకతో రౌద్ర రసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. అలాంటి రౌద్ర స్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన రూపం గల ముఖాన్ని 1950లో పునరుద్ధరించే భాగంలో ముఖాన్ని ప్రసన్న వదనంగా మార్పు చేయించారు. ఇక్కడ ప్రతినిత్యం జరిగే ధూప దీప నైవేద్యాదులే కాక ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు. మీకేమైనా సందేహాలున్నా, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, లేక ఏ టాపిక్ పైన అయినా వీడియో కావాలన్నా మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో రాయండి. మాకు సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం.